మునుగోడు ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్తారు. రా రేపు 6 తారీఖు నాడు ఏం అభివృద్ధి చేస్తావో. ఈ మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రజలందరూ కూడా నిన్ను వ్యతిరేకిస్తారు. మేము ఇంతకుముందు ఒక చిన్న విలేజ్ కు పోయినాం. అక్కడ గొల్ల కుటుంబం ఏమంటారు తెలుసా? రాజగోపాల్ రెడ్డి అన్న గుర్తు ఏం గుర్తు అవ్వాలంటే పువ్వు. నువ్వు పెన్షన్ తీసుకుంటావు కదా తల్లి అని అంటే పెన్షన్ తీసుకున్నా గొర్రెలు తీసుకున్నా బర్రెలు తీసుకున్నా ఆయన రాజీనామాతోనే వచ్చింది. ఆయనకే ఓటు ఇస్తాం. గ్రామాలలో ఒక మాట మాట్లాడతారు, సద్దిన రేవు కలవాలని. సద్ది అంటారా మీ దగ్గర? టిఫిన్ తినేదాన్ని ఏమంటారు? పగటిలు పువ్వా? సద్దిన రేవు కలవాలంటారు. లేదా ఈ చెట్టు కింద ఉన్నాం, ఈ చెట్టు కింద సేవ తీర్తే ఈ పలాన్ చెట్టు కింద నిలబడి స్పీచ్ ఇచ్చిన మన గోకాడ చెప్పుకోవాలి అంతేనా కాదా? కానీ కేసీఆర్ గుణమేంది తెలుసా? సద్దిన రేవు అలవడు, నడితాలని కొసిత్తాను వేటోడు కేసీఆర్. సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసిండు, అవునా కాదా? జాగ్రత్తగా ఉండండి ఈ నియోజకవర్గ ప్రజలారా. కేసీఆర్ ఎమ్మెల్యేలది మంత్రులది ఐరన్ లెగ్ పాదం. వాళ్ళు మీ ఊర్లలో అడుగు పెడతాండ్రు. మన ఊర్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకొకటి, భూములు కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళంతా కబ్జా చేసేటోళ్ళు, కబ్జాలు చేసి చేసేస్తాండ్రు. ఎక్కడన్నా భూములు ఉన్నా కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ 6 తారీఖు ఎన్నికల పేనక కూడా భూములు అన్నిటి మీద కన్నేసేటోళ్ళు అంతా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఇచ్చినా హుజూరాబాద్ ను ఆదర్శంగా తీసుకోండి, ఏది తీసుకున్నా దుబ్బాకను ఆదర్శంగా తీసుకోండి, ఏది తీసుకున్నా ప్రజలందరూ కూడా దుబ్బాకలో పువ్వు గుర్తును గెలిపించిండ్రు, హుజూరాబాద్ లో పువ్వు గుర్తును గెలిపించిండ్రు, మునుగోడులో కూడా పువ్వు గుర్తును గెలిపియడమే మీ లక్ష్యంగా మీరు ఆలోచన చేయండి. ధర్మానికి న్యాయానికి ఓటేయండి. పిలిస్తే పలికే నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్న, అవునా కాదక్క? 3 తారీఖు తర్వాత వీళ్ళెవరు కనబడరక్క? ఎవరు కనబడరు. నేను గొప్పగా చెప్పుడు కాదు, నేను ఊర్లు తిరుగుతుంటే నేను ఒక కాడ కూసారి మాట్లాడుతా అంటే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు కదా, నాకు కాలు ఇరిగితే నా కుటుంబం పేద కుటుంబం, నన్ను ఎవ్వరు పట్టించుకోకుంటే నేను యశోద హాస్పిటల్ పోతే నాకు 4 లక్షల రూపాయలు పంపించిండక్క అశోక్ అని. మునుగోడు టౌన్ ఎస్సీ బిడ్డ పేద కుటుంబం 4 లక్షల రూపాయలు పంపించిండక్క నాకు సారు. నాకు ఈ కాలవత్త ఉన్నా రాడు ఉన్నా నేను సారు ఎన్నికల కోసం మన కాలనీలో మొత్తం తిరిగి ఓట్లే ఇస్తాక అన్నాడు. అదే ఇంకో విలేజ్ కు పోయినాం, ఆయన కూడా దళితుడే, సపాయి పని చేసుకునేదట. ఆయన కూడా కాలు ఇరిగింది, వాళ్ళ భార్యకు నడుము కూడా పనిచేయదట. కానీ ఆయనకు విషయం తెలియంగానే అన్న పోకున్న అన్నగారి మనుషులతోని 1 లక్ష రూపాయలు పంపించిండట. అంటే ఇలాంటి వ్యక్తి కనబడాలి కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అక్క. రాజగోపాల్ రెడ్డి అన్నను కాపాడుకునే బాధ్యత మీదే, కడుపులో దాచుకోవడం బాధ్యత మీదే. ధర్మానికి న్యాయానికి ఓట్లేయాలి, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి. మేమైతే రాజకీయంగా సమాజ్ చేయడమే మా పనక్క, ఉద్యమకారులం. మేము ఊకం. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలం. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, 57 సంవత్సరాల నిండులకు పెన్షన్ లేదు, దళితకు దళిత బంధు ఇంకా కంప్లీట్ చేయలే, ఇవాళ గిరిజన బంధు ప్రకటించిండు, ఇలా రైతులకి రుణమాఫీ చేయలే, పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి లేదు. కాబట్టి కేసీఆర్ కు మేమే చావు తప్పు కొడతాం, మేమే రాజకీయంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా మేమొకటై రాజగోపాల్ రెడ్డి అన్న గెలుపుకు పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం మీకోసం పనిచేసే బిడ్డలను కాపాడుకునే బాధ్యత మీదే అక్క, దయ్యుంచండి. ఇక ఇంకొక ముచ్చట చెప్పి నేను అన్నగారికి మైక్ ఇచ్చేస్తా. ఇక్కడ మా అక్కలందరినీ చూస్తే మాత్రము చాలా ధైర్యం అనిపిస్తుంది, ఎందుకంటే సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళం మనమంతా. రాణి రుద్రమాదేవి లాంటి వారసత్వాన్ని పుచ్చుకున్న ఆడబిడ్డలం. మీరు ఓటేస్తారు అంతే కదక్క, నాకే కాదు మీరు ఎవరని చెప్పరు. పక్కా పువ్వు గుర్త అని మనసులో ఉంటేనే ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా చిక్కడ వెళ్ళబడరు, అంతేనా? అంతేనాక్క? నేను ఒకటే మాట చెప్తా, మనోళ్ళంతా అంటే మీ భర్తలు మీ కొడుకులు ఎవరికి ఓటేసిదనే విషయం నీకు చెప్తారు, అంతేనా? నువ్వు బువ్వ పెట్టినప్పుడు, నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు, నువ్వు ఛాయ్ ఆయనకు ఛాయ్ ఇచ్చినప్పుడు మీ భర్త నీకు చెప్తాడు. కానీ ఆ భర్త నిన్ను అడుగుతాడు, మల్లవా ఎవరికి ఓటేసినవే, అంతేనా?
ఎవల కోటేసినవని నీ వెనక తిరుగుతాడు. ఆ బెడ్రూమ్లో కట్టాడు, ఈ ఇంట్లో కట్టాడు, అటు ఇటు ఎటు తిరిగినా గానీ లాస్ట్కు నువ్వు టీవీ పెట్టుకొని సీరియల్ చూసినా నీ పక్క పండు కూర్చొని అడుగుతాడు. ఓ టేబుల్కేసినవో చెప్పరాదే, జర చెప్పరాదే, నాకు బరువు అవుతుంది అని అడుగుతాడు. నేనైతే రాజగోపాల్ రెడ్డి పువ్వు కేసినా మరి నువ్వేరే కేసినవో చెప్పరాదే అంటాడు. ఆయన బాధ ఏం తెలుసా, మరి నేనేసిన గానీ నీ ఓటు ఎడిపోయింది అన్నది ఆయన బాధ. అవునా కాదా? నువ్వేమంటావు, ఏ తీయరాదయ్యా, ఏటో వేసినా అయింది అయిపోయింది, ఆయన అయితే గెలుతాడు తీయరాదా అని నువ్వు అంటావు. అవునా కాదా? అంటే చేసుకున్న భర్తకు కూడా చెప్పరు మా మహిళలు ఓటు ఎవలకేసింది అనేది, కన్న బిడ్డలకు కూడా చెప్పని వాళ్ళు మా తల్లులు. కాబట్టి ఇక్కడ ఉన్న 1,10,000 ఓట్లు వన్ సైడ్ అన్నకే అండ్రిక. వీళ్ళంతా ఎట్లా అన్నతోనే ఉన్నారు మీరు చూస్తారు కదా. వీళ్ళు చెప్తారు, వీళ్ళైతే ఓట్లు ఎత్తారు, మన అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా రాజగోపాల్ రెడ్డిని చెప్తారు. మీరు మాత్రం అన్నగారిని కడుపులో దాచుకొని ఓట్లు వేయాలి, వేయించాలి. మీరు పిలిస్తే పలికే ఒక గొప్ప నాయకుడు మీకోసం వచ్చిందంటే మీరు ఆయన కాపాడుకునే బాధ్యత మీరే అక్క. కల్వకుంట్ల కుటుంబం మీద ఫైట్ చేస్తాడు రాజగోపాల్ రెడ్డి అన్న. ఇవాళ ఆయన రాజీనామా చేయడం అంటే ఆయన బతకలేక కాదు, ఆయన ఫ్యామిలీని పోషించుకోలేక కాదు, ఫ్యామిలీ అంటే భార్య పిల్లల్ని పోషించుకోలేక కాదు, మునుగోడు ప్రజల సత్తా ఏందో సూచించడం కోసం. రాజగోపాల్ రెడ్డి అన్న జోలికస్తే కల్వకుంట్లలా సంగతేందో చూద్దామని మీకోసము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సవాల్ విస్తూ బరిగీసి కొట్లాడుతున్న ఈ నాయకుణ్ణి కాపాడుకునే బాధ్యత మీ మీదనే ఉందని 6వ తారీఖు నాడు అన్న విజయోత్సవ ర్యాలీకి పిలుస్తాడో మరి 7వ తారీఖు పెడతాడో అప్పుడు మాత్రం వచ్చి మీతో ధూమ్ ధామ్ గా మేము కూడా డాన్స్ చేస్తాం, మేము కోలాటం ఆడతాం, మేము కూడా కుంకుమలు పూసుకుంటాం. ఆ రోజు కోసం మనం అందరం ఆ భగవంతుడి ఆశీస్సులు, మా అంజన్న ఆశీస్సులు అన్నగారి మీద ఉండాలని, మంచి మెజార్టీతో మీరందరు గెలిపిస్తారని మీ అందరు కూడా పేరు పేరున మరొక్కసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి కమల పువ్వు గుర్తుకే పువ్వు గుర్తు